ఆమె పుట్టింది మహారాష్ట్రలోని ఓ పేద కుటుంబంలో జన్మించింది. స్కూల్కి వెళ్ళాలని ఎంతో తాపత్రయం ఉన్నా ఆమె తల్లికి మాత్రం స్కూల్ అంటే గిట్టదు. ఆమె తల్లి స్కూల్ అంటే ఇష్టం లేదు. అప్పుడు ఆమెను స్కూల్కు పంపించకుండా 12 ఏళ్ళు రాగానే పెళ్లి చేసేశారు. పెళ్లి తర్వాత ఆమెను భర్తతో పంపించారు. భర్త ఎప్పుడు భర్తలా చూసుకుండేవాడు కాదు, రోజు చిత్రహింసలు పెట్టేవాడు. 3 సార్లు గర్భం దాల్చింది. ఆ 3 సార్ల గర్భం వికటమైంది. 4వసారి ఆమె గర్భంతో ఉంది. భర్త చితకబాది పాపను ఏదైనా చేస్తాడని ఊరి చివర షెడ్డులో పాపకు జన్మనిచ్చింది ఆమె. పాప పుట్టిందని భర్త వదిలేశాడు. తల్లి ఇంటికి వెళితే తల్లి పొమ్మని తరిమేసింది. అప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉందావిడ. కూతురి రక్షణ కోసం శ్మశానాలు, పాత ఇళ్లలో రోజులు గడిపేది. బాల్య వివాహానికి బందీ కాకుండా ఆశను ఏమాత్రం వెనుకాడగలేదు. అనారోగ్యంగా అన్యాయానికి గురైన అందరినీ సహాయం చేయాలనే నిర్ణయించుకుంది. అలా రైల్వేలో రైళ్లను అడ్డుకోవడం ఒక విధిగా విధులు నిర్వహించింది. అలా చేస్తూ ఎప్పుడూ ఆశను కోల్పోలేదు. అన్యాయానికి గురైన వాళ్ళని సహాయం చేయాలని ఆమె కోరిక. అలా ఆమె అనాథ పిల్లలకు ఆశ్రమం స్థాపనకు దారితీసింది. అలా ఆమె పద్మశ్రీ అవార్డును పొందడానికి దారితీసింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు, అమ్మ సింధు తాయి. మరాఠీలో ఆమె జీవిత చరిత్ర సినిమాగా రావడం జరిగింది. సుమారు 2000 నుంచి ఆమె అనాథ ఆశ్రమం నడపడం జరుగుతుంది. అప్పటి నుంచి ఎంతోమంది చిన్నపిల్లలను పెద్ద చేశారు ఆమె. ఆ వచ్చిన పద్మశ్రీ అవార్డును తనకు సహాయం చేసిన వాళ్ళందరికీ అంకితం చేశారు.